బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం రెబ్బన్న గ్రామానికి చెందిన దళిత గిరిజన రైతులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కొయ్యల హేమాజీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు సోమవారం ధర్మం నిర్వహించారు. కన్నెపల్లి మండలంలోని రెబ్బన్న పుప్పాలవానిపేట శివారులోని పోడు భూములలో గత 20 సంవత్సరాలుగా రైతులు పోడు భూములు సాగు చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హేమాజీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు గడుస్తున్న దళిత గిరిజన రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దళితులకు గిరిజనులకు 3 ఎకరాల చొప్పున భూములు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని ఆయన అన్నారు. రైతులు గత 20 సంవత్సరాలుగా పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులకు వెంటనే పట్టాపాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామానికి చెందిన దళిత గిరిజన రైతులు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. వారు నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి దళితులు, గిరిజనులు. గత 20 సంవత్సరాల క్రితం పుప్పానివానిపేట రెబ్బెన గ్రామ శివార్లలో పోడు భూముల్ని కొట్టుకొని సాగు చేసుకుంటూ ఉన్నారు. గత అనేక సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. మాకు పట్టాలు ఇవ్వాలి, మాకు హక్కులు కల్పించాలని చెప్పేసి ఎన్నిసార్లు దరఖాస్తులు ఇచ్చినా కూడా రెవెన్యూ అధికారులు కానీ ఏ అధికారి పట్టించుకున్నటువంటి పాపన పోవట్లేదు. మరి వీళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్ని మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, పట్టాలు ఇస్తాం అని చెప్పేసి చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క సమస్యను కూడా పట్టించుకోలేదు. మరి వారు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు హక్కులు కల్పించకపోవడంతో, పట్టాలు ఇవ్వకపోవడంతో రైతులకు ఎలాంటి సౌకర్యాలు లభించట్లేదు. బ్యాంకుల దగ్గర రుణాలు ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి పోతే బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి రైతు బంధు కానీ ఇతర లోన్లు కానీ ఏవి కూడా రైతులకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ దళిత గిరిజన నిరుపేద రైతులు మరి వీరు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గత సంవత్సరం మరి ఇటీవల కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి మేము పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది, అనేక సభల్లో ప్రకటించడం జరిగింది. మీ అందరికీ హక్కులు కల్పిస్తాం, పట్టాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మీరు అందరు కూడా దరఖాస్తు చేసుకోండి.